హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము డ్రెస్ టాప్ నేర్చుకుందాం. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ఇది లైనింగ్ క్లాత్, ఇది 2 మీటర్ల క్లాత్. ఓకే, ఈ క్లాత్లో ఒక 4 అంగుళాల క్లాత్ తీసేసుకుంటే అది శారీ ఫాల్కి ఉపయోగించుకోవచ్చు. ఇలా అంచున్న వైపున 4 అంగుళాల క్లాత్ తీసుకోవాలి. ఇలా 2 మడతలు వేసుకుని ఇక్కడ కలిపిన భాగం ఉంది కదా, ఇక్కడ హ్యాండ్, ఇక్కడ చంక, ఇక్కడ మెడ వచ్చేలాగా తీసుకోవాలి. లైనింగ్ తక్కువ తీసుకోవాలి కాబట్టి తక్కువ తీసుకున్నాం. ఇప్పుడు పై క్లాత్ కట్ చేసేటప్పుడు ఒక 3 అంగుళాల క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇలా కటింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఇది ఫ్రంట్ నెక్, మనం నెక్లెస్ మీద పెట్టుకుంటాం. బ్యాక్ రౌండ్ మెడ పెట్టుకోవచ్చు. ఇలా నెక్లెస్ మెడ ఇంతే, మన నెక్ ఇంతే ఉంది. ఇంతవరకు నెక్లెస్ పెట్టుకున్నాం, ఇంకా డీప్గా ఒక 3 అంగుళాలకి ఎక్స్ట్రా ఇచ్చుకుని ఇది కట్ చేసేసుకుని ఇందులో మనం నవారి అల్లుకుంటాం. ఇది నవారి మోడల్. ఓకే, మనకి కావాలి అనుకుంటే బ్యాక్ కూడా అలా అల్లుకోవచ్చు. మనం ఇప్పుడు దీనికి బ్యాక్ కూడా ఇలా అల్లుకుందాం, అందుకని రెండు కలిపి తీసేసుకుందాం. ఓకే, ఇక్కడ నాట్ కటింగ్ ఇచ్చుకున్నాం. ఇది పై క్లాత్.
దీని మీద మూడు అంగుళాలు ఎక్స్ట్రా తీసుకున్నాం. అంచు బాగాలేదు కాబట్టి అంచు విప్పేసి మనం కిందనే ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ అంచు వేసుకుందాం. ఇప్పుడు ఇది ఎలా తీసుకున్నామో బ్యాక్ కూడా అలాగే తీసుకోవాలి. స్టిచ్చింగ్లో చూద్దాం. మనం ఇలా నెక్లెస్ మీద కట్ చేసుకున్నాం కదా ఈ టాప్కి, ముందుగా మనం మెడ తరిగేసుకోవాలి. కరెక్ట్గా పాయింట్ వచ్చేటట్టు చూసుకుని అలా ఆపాలి. ఇలా మూడు మూడు కటింగ్ చేసుకుని ఇలా తిరిగేసి పైన కుట్టేసుకోవాలి. ఇలా థ్రెడ్లు తిరిగేసుకున్నాం మనం. ఇలా 8 ముక్కలు కట్ చేసుకుని క్రాస్కి ఇవ్వాలి. దగ్గరికి ఇవ్వాలి, క్రాస్కి ఇవ్వాలి. ఐదు ఇస్తున్నాం, ఐదు పడుతున్నాయి ఈ లైన్కి. ఓకే, అలా తీసుకుని క్రాస్ తీసుకుని
ఫీట్ ఇవ్వాలి ఇలా క్రాస్గా. మనం ఈ ఈ సైడ్కి పెట్టుకున్నాం, థ్రెడ్లో ఈ సైడ్ పెట్టుకున్నాం, అవి క్రాస్గా మళ్ళీ ఈ సైడ్కి ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఈ సైడ్కి ఇవ్వాలి. ఓకే, ఇలా క్రాస్కి ఇవ్వాలి. దీనికి ఎంత పొడుగు వచ్చిందో అంత పొడుగు ఇంకొక ముక్క పెట్టుకోవాలి, ఇంకొక థ్రెడ్. ఓకే, ఇప్పుడు సరిపోయింది. ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకదాని లోపల నుండి ఒకటి అల్లాలి. ఒక సైడ్ పూర్తిగా కుట్టేసుకున్నాం, ఇంకో సైడు అతికి ఇప్పుడు అల్లుకోవాలి. ఇలా ఒకదాని లోపల నుంచి ఒకటి తీసి పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఇది దీని లోపల నుంచి తీయాలి. దీని లోపల నుంచి ఇలా తీసుకోవాలి. ఓకే, ఇలా అల్లికి వచ్చేటట్టు చూసుకోవాలి. ఒకటి విడిచి ఒకటి తీయాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి దీని కింద నుండి తీయాలి. ఇలా తిని కింద నుండి తీయాలి. టైట్గా లాగి ఈ సైడ్ కుట్టుకోవాలి.
నవారి అల్లిక అంటాము దీన్ని. ఇది మోడల్. ఇలాగే బ్యాక్ కూడా కుట్టుకుంటాం. దీని మీద స్టోన్స్ అంటించుకోవచ్చు, ఇలా స్టోన్స్ అంటించుకోవచ్చు, పూసలు కుట్టుకోవచ్చు. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మోడల్స్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.